హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. మనం ఈరోజు వీడియోలో బాలీవుడ్లో హిందూ ముసుగు వేసుకొని హిందూ పేర్లు పెట్టుకొని చలామణి అవుతున్న కొంతమంది కరుడుగట్టిన ఇస్లామిక్ జిహాదీ మతోన్మాదుల యొక్క వీల్, వాళ్ళు వేసుకున్న ముసుగుని తొలగించబోతూ ఉన్నాం. ఆ కరుడుగట్టిన పిల్ల మతోన్మాది, ఇంకా బాగా పొగురుబట్టిన వదరబోతు మతోన్మాది ఈ అలియా భట్. ఆమె యొక్క అసలు పేరు అలియా ఖాన్, కానీ హిందువులను మోసం చేసేదానికి అలియా భట్ అంటూ ఆమె తప్పుడు పేర్లు పెట్టుకొని హిందువుల యొక్క సొమ్ము దోచుకొని హిందువులను జిహాద్ పేరుతో వెనకాల నుంచి వెన్నుపోటు పొడుస్తూ ఉంది. ఈమెకు మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా జిహాద్ యొక్క జిహాదీల యొక్క జోబీలోకి వెళ్తుంది. ఆ జిహాదీల యొక్క బాంబుల రూపంలో తిరిగి హిందువుల యొక్క ప్రాణాలు తీస్తూ ఉంది. ఎలా, ఏమిటి మొత్తం తెలుసుకోవాలి అంటే చివరిదాకా చూడాల్సిందే. ఈ అలియా భట్ నా మతం ఇది అని ఎక్కడా పబ్లిక్గా ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను ఈ మతాన్ని ఆచరిస్తాను, ఈ దేవుణ్ణి అభిమానిస్తాను, గౌరవిస్తాను అని ఎప్పుడూ పబ్లిక్గా చెప్పుకోలేదు. కానీ చాలాసార్లు ఆమె పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేటప్పుడు ముందుగా ఇన్షాల్లా అంటూ ఉంటుంది. ఎవరైనా సరే ఇన్షాల్లా అంటూ మాట్లాడే వ్యక్తి ఒక ముస్లిం అని మనకు తెలిసిపోతుంది. కానీ మీకు ఒక సందేహం రావాలండి. ఆ సందేహం ఏమిటి అంటే ఇన్షాల్లా అంటుంది సరే, మరి బుర్కాలు వేసుకోవడం లేదు కదా, ఇంకా ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా హిందువులే కదా అనేటువంటి ప్రశ్న మీకు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. బుర్కాలు వేసుకోవడం లేదు, నమాజులు చేస్తున్నట్టు మనకి ఎక్కడా కనిపించడం లేదు, అయినప్పటికీ ఆమె ఒక ముస్లిం అని క్లెయిమ్ చేయడం తప్పు కదా. నిజమేనండి, మనం ఆమె యొక్క తల్లిదండ్రుల యొక్క చరిత్రను తొవి బయటికి తీయాలి, అప్పుడు మాత్రమే మనకి ఆమె యొక్క అసలైన మతం అనేది బయటకు వచ్చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఎవరో కాదు, ద మోస్ట్ ఇన్ఫేమస్ దేశద్రోహులు మరియు బాలీవుడ్లో నెపోటిజం యొక్క పితామహులు ఈ మహేష్ భట్ గారు మరియు వాడి పాకిస్తాన్ను ప్రేమించే మత పిశాచి. అదొక దాని గురించి వర్ణించాలంటే నాకు ఇంకా చాలా బూతులు వచ్చేస్తాయి. ఆమె ఎప్పుడు నేను పాకిస్తాన్కి వెళ్ళిపోతాను, ఈ ఇక్కడ భారతదేశంలో నేను అసలు ఉండను, పాకిస్తాన్కి వెళ్ళిపోతాను, పాకిస్తాన్లో బిర్యానీ భలే ఉంటుంది, అక్కడే తింటాను, అక్కడే ఉంటాను అంటుంది. మరి భారతదేశంలో ఎందుకున్నట్టు ఈ సోనీ రజదా అనే ఒక ఇస్లామిక్ మత పిశాచి సోనీ రజదా. ఈ సోనీ రజదా ఒక జిహాదీ, ఇది ఒక మతోన్మాది. ఈ సోనీ రజదా మరియు ఈ మహేష్ భట్లు వీళ్ళు ఇద్దరు యొక్క ముద్దుల కూతురు ఈ పిల్ల పిశాచి అలియా భట్ లేదు అలియా ఖాన్. ముందుగా ఈ సోనీ రజదా యొక్క చరిత్ర తొవ్వి తెలుసుకోవాలి. ఈ సోనీ రజదా 1956 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో పుట్టిందండి. ఈ సోనీ రజదా యొక్క తల్లి ఒక జర్మన్, ఈ సోనీ రజదా తండ్రి ఒక కాశ్మీరీ ముస్లిం. ఈమె చిన్నప్పటి నుంచి కూడా ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాదిగానే పెరిగింది. అలా పెరుగుతూ అక్కడ ఏదో చిన్న చిన్న తొక్కలో సినిమాల్లో ఏదో ఒక పాత్ర చేసి అలా సినిమా పరిశ్రమలో ఎడంకాలు పెట్టి ఆమె నెమ్మదిగా ముందుకొచ్చింది. తరువాత ఆ సినిమా పరిశ్రమల్లో అక్కడక్కడ కొంచెం ఏదేదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పైకొచ్చి భారతదేశంలోకి వచ్చి తన యొక్క జిహాద్ని పూర్తిగా కంటిన్యూ చేయడానికి ఇక్కడ భారతదేశాన్ని ఎంచుకుంది. ఈ సోనీ రజదా అనే ఒక జిహాదీ, ఒక ఇస్లామిక్ జిహాదీ 1986 ఏప్రిల్ 20వ తేదీన డైరెక్టర్, అప్పటికే చిన్న చిన్న చెత్త సినిమాలు తీస్తున్న తొక్కలో డైరెక్టర్ మహేష్ భట్ గారిని పెళ్లి చేసుకుంది. ఈ భట్టుగాడు తమాషా ఏమిటంటే అప్పటికే ఇంకొక హిందూ స్త్రీని పెళ్లి చూసుకొని ఉన్నాడు. కానీ ఈ భట్టుగాడికి ఈ సోనీ రజదాల్లో ఏమి నచ్చిందో, ఆ చపాతి మొహంలో ఈ భట్టుగాడు ఈ సోనీ రజదాని పట్టుకున్నాడో, ఈ సోనీ రజదా ఈ భట్టుగాడిని పట్టుకుందో అర్థం కాలేదు. కానీ చివరికి ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తమాషా ఏమిటంటే ఈ భట్టుగాడికి అంతకుముందే పెళ్ళయింది కదా, హిందూ చట్టం ప్రకారం మనం ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోగలం, ఈ భట్టుగాడికి ఆమెకి విడాకులు ఇచ్చేసి కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది అస్సలు ఇష్టం లేదు, ఆ హిందూ స్త్రీకి అన్యాయం చేసి ఈ
జిహాది మతోన్మాదిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన తర్వాత ఈ భట్టుగాడు ఏం చేశాడు? వీడు మామూలుడు కాదండి. ఈ భట్టుగాడు ఒక కరుడు గట్టిన ఇస్లామిక్ జిహాది మతోన్మాది. ఈ భట్టుగాడు తన యొక్క మొదటి భార్య కిరణ్ భట్ అంట, ఈ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇతను ఇస్లాం మతంలోకి అఫీషియల్గా మారిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ సోనీ రజదా ఒక ముస్లిం కదా, ఆమె ఏం చెప్పిందంటే నువ్వు ముస్లింగా మారిపో, ముస్లిం అయితే నలుగురు పిల్లల్ని ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదా, మనకి చట్టాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఈ దేశంలో, కాబట్టి ముస్లింగా మారిపో అంటే ముస్లింగా మారిపోయాడు ఈ భట్టుగాడు. ముస్లింగా అఫీషియల్గా మారిపోయిన తరువాత మాత్రమే అతను సోనీ రజదాని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, రజదాన్ మ్యారీడ్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్ మహేష్ భట్ ఆన్ April 20, 1986, బట్ డిడ్ నాట్ వాంట్ టు డైవర్స్ హిస్ ఫస్ట్ వైఫ్, సో హీ అండ్ రజదాన్ కన్వర్టెడ్ టు ఇస్లాం ప్రియర్ టు మ్యారేజ్ అండ్ దే హెల్డ్ ఏ ప్రైవేట్ నిఖా సెరిమనీ. సోనీ రజదా ఒక కరుడుగట్టిన ముస్లిం అని మనం చెప్పుకున్నాము. ఆమెతో కలిసి ఇతను, ఈ మహేష్ భట్ అనే ఇంకొక మతోన్మాది, ఇద్దరూ కలిసి నికా చేసుకున్నారు, పెళ్లి చేసుకోలేదు అపాన్ కన్వర్టింగ్ టు ఇస్లాం. సోనీ చూస్ ద నేమ్ సకీనా యాజ్ హర్ ముస్లిం నేమ్. ఆల్రెడీ ఆమె సోనీ రజదాన్ అంటేనే రజదాన్ అనే పేరే ముస్లిం పేరు. వీళ్ళు మళ్ళీ సకీనా అని పేరు తీసుకుంటే ఈ మహేష్ భట్టుగాడు ఏదో ఇంకా మహేష్ ఖాన్ అనో ఏదో ఒక పేరు తీసుకున్నాడంట. ఆ విషయాలు అయితే ఇక్కడ మనకి ట్విట్టర్ వికీపీడియాలో రాయలేదు. తరువాత వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్ల మతోన్మాదులు పుట్టారు. ఈ పిల్ల మతోన్మాదుల పరిస్థితి చూస్తే ఒక మతోన్మాది పేరు షహీన్ భట్. చూసారా, భట్ అనే ఇంటి పేరు వదిలిపెట్టకుండా ఈ దొంగలు హిందువుల యొక్క పేర్లను వాడుకొని ఇన్ని రోజులు హిందువులు చూసే సినిమాల్లో దూరి హిందువుల యొక్క డబ్బంతా దోచి జిహాదీలకు పంచిపెట్టారు. వీళ్ళ యొక్క కొడుకు పేరు షహీన్ భట్. తరువాత యాక్ట్రెస్ పేరు అలియా. ఈ అలియా అనేది ఒక ముస్లిం పేరండి. భట్ అనే పేరు చూసి మనం మోసపోతున్నాం కానీ అలియా అనేది ఖచ్చితంగా ఒక ముస్లిం పేరు. మళ్ళీ 93లో ఒకరు, తర్వాత స్టెప్ మదర్ ఆఫ్ పూజా భట్ అండ్ రాహుల్ భట్ అండ్ డిస్టెంట్ ఆంట్ ఆఫ్ ఇమ్రాన్ హష్మి. మీకు ఈ ఇమ్రాన్ హష్మి తెలుసు కదా, ఈ ఇమ్రాన్ హష్మి అనేవాడు కూడా ఒక మతోన్మాదండి. ఈ ఇమ్రాన్ హష్మికి ఈ సోనీ రజదా ఆంటీ. ఈ ఇమ్రాన్ హష్మి కూడా ఈ మతం మారిన ఈ ఇస్లామిక్ జిహాదీ మతోన్మాదుల యొక్క కుటుంబానికి డిస్టెంట్ రిలేటివ్ అంట. వీళ్ళందరూ ఒక పెద్ద గ్రూప్ అండి. ఈ మహేష్ ఖాను వీళ్ళందరూ కలిసి హిందువులను ఇంతకాలం మోసం చేశారు, హిందూ దేవుళ్ళని ఇంతకాలం అవమానించారు, వీళ్ళు నిర్మించిన ప్రతి సినిమాలో కూడా ఇలాగే వీళ్ళు హిందువులను అవమానిస్తూ వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, మన ఈ అలియా ఖాన్ గారి తల్లి ఒక ఇస్లామిక్ మతోన్మాది, తండ్రి కూడా ఒక ఇస్లామిక్ మతోన్మాది, వీళ్ళిద్దరూ ముస్లిమ్స్ అయినప్పుడు ఈ కూతురు పేరు కూడా అలియా అని పెట్టారు. అలియా అనేది హిందూ పేరు కాదు, ఇది ఒక ముస్లిం పేరు. కాకుండా భట్టు అనే ఇంటి పేరును మాత్రం వాడుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మరి ఇద్దరు ముస్లింలకు పుట్టిన ఒక బిడ్డ మన భారత చట్టాల ప్రకారం తన తల్లి మరియు తండ్రి యొక్క మతాన్నే కలిగి ఉంటుంది, అంటే ఈమె ఒక ముస్లిము. ఈమె హిజాబ్ వేసుకోకపోవచ్చు, బురకా ధరించకపోవచ్చు, బహిరంగంగా నేను చెప్తున్నాను, మరియు ఈమె నమాజులు చేయకపోవచ్చు బహిరంగంగా, కానీ ఇంట్లో వాళ్ళు చేసేది అవేను. ఇలా బహిరంగంగా మనకి వస్త్రధారణలో వేషధారణలో వాళ్ళు ముస్లింలాగా కనిపించకపోయినా వాళ్ళ యొక్క మనసులో వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళందరూ కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాదులు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు ఆమె యొక్క మనోభావాలని మరియు ఆమె ఎటువంటి దాన్ని ఫాలో అవుతుంది దాన్ని బట్టి నేను ఆమె ముస్లిం అని ఇంకా రుజువులు చూపిస్తాను. అసలు ఈ భట్టుగారి తల్లిదండ్రుల సంగతి ఏందో మీకు తెలుసా? ఈ భట్టుగారిది తల్లి ఒక గుజరాతీ ముస్లిం, ఈ భట్టుగారి తండ్రి మాత్రం ఒక గుజరాతీ హిందూ అంట. ఆ ముస్లింని పెళ్లి చేసుకున్న తర్వాత అతను కూడా ముస్లింగా మారిపోయాడు. కానీ ఆ విషయాలు మనకి బహిరంగంగా అయితే లేవు. కానీ ఎవరైనా ఒక్కరు ముస్లిం ఉంటే వాళ్లే కదా డామినేట్ చేస్తారు, హిందువులు డామినేట్ చేయరు కదా. అప్పట్లోనే ఆమె ఇతని తండ్రిని ముస్లింగా మార్చేసింది, కాబట్టి
మహేష్ భట్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇద్దరు ముస్లిమ్సే, కాబట్టి మహేష్ భట్ కూడా ముస్లిమే. వీడు ఆ హిందూ పేరు ఉండేది దాన్ని కూడా మార్చుకొని 1980లో ఇతను ఒక అఫీషియల్గా ముస్లింగా మారిపోయి సోనీ రజదాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సోనీ రజదా మరియు ఇతను ఇద్దరూ కలిసి పూర్తిగా ముస్లిం మతోన్మాదులుగా మారిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పుట్టిన ఈ కూతురు కూడా అలియా అని చెప్పి ముస్లిం పేరే పెట్టారు. ఇంతకన్నా మనకి ఏమి రుజువులు కావాలండి? అప్పుడప్పుడు ఈ మహేష్ భట్ మతోన్మాది ఓషో ఫిలాసఫీని చదివాడంట, తర్వాత యూజీ కృష్ణమూర్తి అనేటువంటి ఇంకొక ఫిలాసఫర్ని కూడా ఫాలో అయ్యేవాడంట. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఓషో మరియు యూజీ కృష్ణమూర్తి వీళ్ళ ఫిలాసఫీలన్నీ కూడా పూర్తిగా హిందూ వ్యతిరేకమే. వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులే. ఈ ఫోటోలు చూడండి, ఈ అలియా ఖాన్ కానీ వాళ్ళ తల్లి ఆ మతోన్మాది రజదాన్ కానీ ఇద్దరు ఎక్కడైనా సరే వాళ్ళు బొట్టు పెట్టుకున్నట్టు కానీ హిందూ ఆచారాలను ఫాలో అయినట్టు కానీ గౌరవించినట్టు కానీ మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? 100% కనిపించదంటే కనిపించదు. దాన్ని బట్టే మీకు వీళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటో, వీళ్ళ యొక్క మతం ఏమిటో మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మహేష్ భట్ కనుక హిందువుగా కనుక ఉండి ఉంటే సగం వరకు ఆమె హిందూ అయ్యేది. వీడు కూడా పూర్తిగా ఇస్లామిక్ మతాన్ని తీసుకున్నాడు. వీడి యొక్క తల్లి తండ్రి ఇద్దరూ కూడా ముస్లింసే, కాబట్టి ఖచ్చితంగా అలియా భట్ ముస్లిమేను ఇందులో ఎటువంటి సందేహము లేదంటే లేదు. మహేష్ భట్ ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ సభల్లో ఏం మాట్లాడినా ఆ ఇస్లామిక్ జిహాదీల పుస్తకాల నుంచి కోట్ చేస్తూ ఉంటాడు. ఏం కోట్ చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ కూడా ఇన్షాల్లా అంటూ ఉంటాడు. ఆమె కూడా ఇన్షాల్లా అంటుంది చూడండి, చెయ్యిలా పెట్టేసి స్పీచ్ ముందు అలియా భట్ అలా ఇన్షాల్లా అంటూ ఉంటాడు. ఇంకా హదీసుల నుంచి కోట్ చేస్తూ ఉంటాడు. అలియా భట్ కూడా బహిరంగంగా హిజాబు బుర్కాలు ధరించదు, ఎందుకంటే ధరిస్తే వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు రావు, హిందువులు వాళ్ళ సినిమాలు చూడరు. అందుకోసం హిందువులను మోసం చేయడానికి మాత్రమే ఇలా బయట ఇలాగా అబద్ధాలు నటిస్తూ ఆమె లోపల మాత్రం ఇస్లామిక్ జిహాదీ సిద్ధాంతాలనే ఫాలో అవుతుంది. ఈమె కాదండి, ఈమె యొక్క బ్రదరు, ఈమె యొక్క సిస్టరు ఇద్దరూ కూడా కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాదులే. నేను వాళ్ళ యొక్క చరిత్రను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ పిల్ల మతోన్మాది యొక్క చరిత్రను మీరు పూర్తిగా తెలుసుకున్నారు. ఇంకనైనా ఈ బాలీవుడ్ని పూర్తిగా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్ అనకూడదు, దీన్ని జిహాదీ వుడ్డో ఉర్దూ వుడ్డో అంటే బాగుంటుంది.